డాక్టర్స్ టైం. అందమైన ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. దంత సమస్యలను ప్రారంభంలోనే పరిశీలించుకుంటే మీరు కోరుకున్నట్టుగా మీ దంతాలు ఉంటాయి. దంత వైద్యంలో ఆధునిక విధానాలు, ఇంప్లాంట్ తదితర అంశాలపై తెలుసుకుందాం. దంత సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుండి డాక్టర్ పార్థ సారథి గారు మనతో ఉన్నారు. మీ సమస్యలకు సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402331079, 0401714. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది ఆధునిక క్లిప్ల గురించి చాలా మంది బాధపడుతుంటారు సార్, దాని గురించి ఆధునిక అడ్వాన్స్గా ఏమని చెప్పి. ఈ క్లిప్పుల విధానం అన్నది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన చికిత్సే. ఈ ఎత్తు పళ్ళకు సంబంధించిన సమస్యతో బాధపడేవాళ్ళు కానీ, పళ్ళ మధ్య సందులతో బాధపడేవాళ్ళు కానీ, లేకపోతే ఎగుడు దిగుడు పనులు కానీ, ఒకదాని మీద ఓ పన్ను వచ్చినట్టుగా తిరగడం కానీ, ఇట్లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకందరికీ కూడా క్లిప్పుల చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏమంటే క్లిప్పుల చికిత్స అన్నది చాలా క్లిష్టమైంది కదా. అమ్మో, క్లిప్పులు వేసుకున్నాం ఒకప్పుడు విపరీతంగా నొప్పి వచ్చేది. ఆ నల్లగా మెటల్ క్లిప్పులు ఉంటాయి చూడండి, అవే నా క్లిప్పులు అంటే అని చాలా మంది అడుగుతూ ఉంటారు క్లినిక్లకు వచ్చి. సో ఈ క్లిప్పుల చికిత్స ఎంతో ఆధునికత సంతరించుకుంది. ఒకప్పటిలాగా క్లిప్పుల చికిత్స ఇప్పుడు లేదు. ఒకప్పుడు క్లిప్పులు వేసారంటే నొప్పి వస్తుందండి బాగా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నొప్పి వచ్చే పరిస్థితులు లేదు. ఎటువంటి నొప్పి బాధ లేని క్లిప్పులు వాడుతున్నాం. ఒకప్పుడు మెటల్ క్లిప్పుల స్థానంలో ఈరోజు పంటి రంగులో ఉన్న క్లిప్స్ వచ్చాయి. కొంతమంది అంటారు, డాక్టర్ గారు నా క్లిప్పులు కనిపించకుండా బయటికే కనిపించకూడదు అంటే, నాలుగు వైపున పంటి వెనక భాగం నుంచి వేయగలిగిన క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇలా ఎన్నో రకాల చికిత్సలు, ఎన్నో ఆ క్లిప్పుల చికిత్సలో ఆధునికతలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఏంటంటే 100% ఫలితాలు ఇవ్వగలిగిన క్లిప్పుల చికిత్స. ఒకప్పుడు క్లిప్పుల చికిత్స 100% రిజల్ట్స్ ఇచ్చేది కాదండి. క్లిప్పులు వేసినంతసేపు బాగున్నాయి డాక్టర్ గారు, ఊడిపోయి తీసేసిన తర్వాత మళ్ళీ క్లిప్పులు పళ్ళు వెనక్కి ముందుకు వచ్చేసినాయండి, పళ్ళ మధ్య సందులు వచ్చినాయి అని చెప్పేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. 100% క్లిప్పుల చికిత్స ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది, ఎంతో పేషెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందనే చెప్పచ్చు. సార్ ఫస్ట్ కలర్ లైన్ లో ఉన్నారు, సంధ్య గారు అనంతపురం నుంచి. సంధ్య గారితో మాట్లాడతాం. చెప్పండి సంధ్య గారు. హలో. హలో సార్. చెప్పండి సార్. నా పళ్ళు, నా వయసు 63 సార్. నాకు కుడి పక్క 4 పళ్ళు పోయినాయి, ఎడం పక్క 4 పళ్ళు పోయినాయి సార్. తర్వాత ఈ వయసులో నేను తీయించుకుంటే నాకు బాగుంటుందా లేదా సార్? కుడి వైపున 4 పళ్ళు పోయినాయి, ఎడం వైపున 4 పళ్ళు పోయినాయి. ఎలా నవ్వులు తింటున్నారు మీరు అసలు? పుచ్చిపోయినాయి సార్. చాలా మంది ఈ విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. పళ్ళు పుచ్చిపోయినా, పళ్ళు విరిగిపోయినా, ముక్కలు ముక్కలుగా అయిపోయినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి ఈ వయసులో తీయించుకోవచ్చు తీయించుకోకూడదు అని మీ భయం. కొంతమంది ఉంటారు, షుగర్ ఉందండి నాకు, నేను పళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోకూడదు అంట. మరి కొంతమంది అంటారు, నా గుండె జబ్బులు ఉన్నాయండి, బీపీ ఉందండి, మళ్ళీ పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమైనా అవుద్దేమో అనే భయపడుతూ ఉంటారు. అట్లా ఉండడం జరగదండి. ఈ పళ్ళకు సంబంధించిన విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అసలు పళ్ళు ఉంటే ఒకటి రెండు పళ్ళు పోతాయండి, పోతే ఏమైంది 32 పళ్ళు, 2-3 పళ్ళు పోతే మిగతా పళ్ళతో బాగా నమిలి తింటాను కదా అని కొంతమంది వాదిస్తారు. మరి ఎందుకు పళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి? పళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ ని ఎందుకు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి? రెగ్యులర్ గా డెంటిస్ట్ ఎందుకు కలవాలా అనే విషయం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి. పళ్ళ జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కాదు. పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తాయి, పళ్ళ జబ్బుల వల్ల కిడ్నీ లివర్లు పాడవుతాయి. శరీర ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా నోటి ఆరోగ్యం బాగుండాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు. అందువల్ల రెగ్యులర్ గా డాక్టర్ని కలవాలి, అందువల్ల నోట్లో ఇన్ఫెక్షన్లు లేకుండా చేసుకోవాలి. బీపీ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, వయసు మీద పడిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోండి. సార్, అలాగే మెదక్ జిల్లా నుంచి గురువారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నారు. గురువారెడ్డి గారు చెప్పండి. గురువారెడ్డి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. మా పాపకి అంటే 5 ఇయర్స్ ఉంటాయి సార్, అంటే చాక్లెట్లు బాగా తిని పళ్ళని పుచ్చిపోయి కింద వరసలు. అంటే డాక్టర్ గారికి మెడిసిన్లో చూపించాను సార్, చూపిస్తే వాళ్ళు అంటే ఊడిపోయి మళ్ళా వస్తాయి అంటున్నారు, అట్లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఎప్పుడు చెప్తానండి, చిన్న పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా 2-3 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో పళ్ళని పుచ్చిపోయినాయండి మా పాప చాక్లెట్లు తినేయంటే ఆ పిల్లలు తప్పేమి లేదంటారు. వాళ్ళ తల్లిదండ్రులదే తప్పని ఎప్పుడు చెప్తా ఉంటాం, మీరేమనుకోవద్దని. ఎందువల్ల, ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలకు తెలియదు. చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చేది మనమే కదా, వాళ్ళకి స్వీట్లు ఇచ్చి వాళ్ళ పళ్ళు పుచ్చిపోయేలాగా చేసేది మనమే కదా.
అంటే ఆ చాక్లెట్లు తినకూడదని కాదు, చాక్లెట్లు వారానికి ఒక్కరోజు తినేలాగా అలవాటు చేసి ఆ మిగతా రోజుల్లో ఉన్న చాక్లెట్లని దాచుకోమని చెప్పాలి. ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా రోజుకు అంటే వారానికి ఒక రోజు రెండు రోజులు చాక్లెట్లు తిని ఆ చాక్లెట్లు గానీ పంటికి అతుకుపోయే పదార్థాలు గానీ స్వీట్లు గానీ తిన్న వెంటనే పళ్ళను నీట్ గా బ్రష్ చేసేసుకోగలిగితే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి పిల్లలకి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా అంటే పంటికి అతుకుపోయే ఆహార పదార్థాలు తినాల్సి వచ్చినప్పుడంతా కూడా వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్ళు పుచ్చిపోకుండా కాపాడచ్చు చిన్నపిల్లల్లో అన్నది మాత్రమే నా ఉద్దేశం. పోతే ఇప్పుడు పాలపళ్ళు పాడైనాయండి, వచ్చే శాశ్వత దంతాల మీద వీటి ప్రభావం ఉంటుందా? కొంతవరకు ఉండొచ్చు, ఎందుకంటే పళ్ళల్లో పుచ్చిపోయి లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ప్రభావంతో ఇప్పుడిప్పుడే తయారవుతున్న దవడ ఎముకలోని పళ్ళు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి ఎక్స్రే తీయించి, దవడ సంబంధించిన ఎక్స్రే తీయించి లోపల తయారవుతున్న పళ్ళు బాగున్నాయా లేదా అనే ఒకసారి వెరిఫై చేసుకోండి. అందువల్లే చాలా మంది మనం చూస్తూ ఉంటాం, మనం ఫోన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, కనీసం పిల్లల గురించి కొంత భయాందోళనలు ఉన్నవాళ్ళు లేదా వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత ఆలోచన ఉన్నవాళ్ళు, వీళ్ళకందరికీ అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. అందువల్లే పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 40 క్లినిక్లు ఉన్నాయి. ఈ 40 క్లినిక్ల్లో కూడా మేము ఈ ఆ డెంటల్ అవేర్నెస్ అన్నది అంటే ప్రజలకు ఆధునిక దంత వైద్యం పట్ల గానీ నోటి ఆరోగ్యం పట్ల అవసరం గానీ, నోటి ఆరోగ్యం అవసరమే ఎందుకు తెలియాలి, డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు పోవాలో తెలియాలి. అందువల్ల ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాం, ఇది ఒక ఉద్యమం లాగా కూడా చేస్తా ఉన్నాం. మీరు చేయాల్సిందంతా ఒకటి, ఎవరైతే నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉన్నారో, ఎవరైతే మీ కుటుంబంలో కుటుంబ సభ్యులటువంటి వాళ్ళ నోటి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ పడుతున్న సమస్యల గురించి కొంత అవేర్నెస్ పొందాలనుకుంటున్నారో, వాళ్ళు చేయాల్సిందంతా ఒకటి, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 అనే నెంబర్కు మీరు ఫోన్ చేస్తే ఈ పార్థ డెంటల్ క్లినిక్స్ 40 ఎక్కడ ఉన్నాయో మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ క్లినిక్లో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. అక్కడ మా స్పెషలిస్ట్తో మీ కుటుంబం కాసేపు గడపడానికి అవకాశం కలిగిస్తారు ఫ్రీగా, ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా. మీరు ఏం తెలుసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కుటుంబం అంతా కూడా లేదా పిల్లలందరూ కూడా ఎలా బ్రష్ చేసుకోవాలా అని తెలుస్తుంది. కనీసం రోజు మనం పడుదోముతున్నప్పటికి కూడా సరిగా బ్రష్ చేస్తున్నామా లేదా అని మా డాక్టర్లు మీకు చెప్తారు, వీడియోలు చూపిస్తారు, దాని ద్వారా చక్కగా బ్రష్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎలా పళ్ళను మెయింటైన్ చేయాలా అని చెబుతారు, ఏమి తినాలా ఏమి తినకూడదు అని చెబుతారు, అత్యాధునిక డిజిటల్ ఇంట్రావర్ల్ కెమెరాలతో మీ నోట్లో ఉన్న సమస్యలన్నీ చూపెట్టి ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వెళ్ళి మా డాక్టర్ని దగ్గర కూర్చోండి, మా డాక్టర్తో మీ సమస్యలు చర్చించండి. మా డాక్టర్ దగ్గర కనీసం బ్రషింగ్ ఎలా చేయాలో, ఇంటిల్లిపాది నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలా అనే విషయ అవగాహన పెంచుకోవాలని మనవి చేస్తాను నేను. సార్ కర్నూలు నుంచి మరొక రెడీగా ఉన్నారు, అంజనేయులు గారు చెప్పండి. సార్ నమస్తే, ఆంజనేయులు సార్ మాట్లాడుతున్నాను. చెప్పండి. పనులు అరిగిపోయినట్టు అనిపించింది సార్. నేను మీ పార్థ డెంటల్ క్లినిక్ పోయి చూసినాను, చూస్తే అరిగినాయని చెప్పని చెప్పారు. తర్వాత ఎన్సీఎడిఎం అని చెప్పని ఒక జెల్ కూడా రాసిస్తున్నారు, అది వాడుతున్నా. వాడడం వల్ల మరి నాకేం పెద్దగా పాజిటివ్ కనిపించలేదు సార్, రసాయనం ఉన్నట్టు నాకు మరింత ఎక్కువనట్టు అనిపిస్తుంది. ఏం చేయమంట సార్? పళ్ళు బాగా అరిగిపోయిన సందర్భం చాలా మందికి కనిపిస్తుంది, కొంతమంది తక్కువగా అరుగుతాయి కొంతమంది ఎక్కువగా అరుగుతాయి. అరిగిన సందర్భాల్లో బాగా నమిలి తినడం కష్టంగా ఉంటుంది, చిగురు దాకా అరిగిపోతే పళ్ళు కొన్నిసార్లు పగిలిపోయే అవకాశం కూడా ఉంది. అందువలనే ఆ పంటి మీద తొడుగుల్లాంటిది వేసి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అవసరమైతే చేసి దాని మీద పళ్ళ మీద క్రౌన్స్ ఫిక్స్ చేయడం ద్వారా బాగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆదోని అంటున్నారు కాబట్టి ఆదోనిలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, అలాగే కర్నూలులో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలిస్తే మీ సమస్యను ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏం చేయొచ్చో మీకు సలహా ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకుని బాగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోండి. డాక్టర్ సమయంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.